అసలు ఇట్లా చేసేవాడు ప్రపంచంలో ఉన్నాడా? ఎంతమంది డబ్బులు ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇవన్నీ దండగా సమర్పోతులు అయిపోతారు, తీసేయమని చంద్రబాబు అంటున్నాడు కదా. చంద్రబాబు అనకేం చేస్తాడు అప్పుడు మూడు సిలిండర్లు ఇస్తాము అని తీసేయమని అంటలేదుగా, అన్ని మామూలు జరుపుతాను అంటున్నాడుగా. మహిళలకు బస్సులు ఉచితంగా బస్సులు ఇస్తా అన్నాడు చంద్రబాబు. బస్సు ఎక్కిస్తా అన్నాడా? ఆయిల్ ఉండదు తర్వాత డ్రైవర్లు ఉండరు. ఆయిల్ ఉండదు ఇప్పుడు అంబులెన్సులు ఉన్నాయి. అప్పుడు ఆ టైర్లు అరిగిపోయి ఆ టైర్లు డ్రైవర్లు ఉండరు, ఆయిల్ ఉండదు. బస్సులైనంతే ఫ్రీగా నాలుగు నెలలు ఎక్కిస్తాడు. టీడీపీ కొత్త మేనిఫెస్టో నమ్ముతారంటారు మీరు? ఎవడు మూడు సిలిండర్లు ఉచితంగా మహిళలకు ఉచితంగా బస్సు? మూడు సిలిండర్ మూడు సిలిండర్ మూడేలేగా సంవత్సరానికి ఐదు మూడు పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలేగా ఆయన ఇస్తుంది. ఈయన సంవత్సరానికి లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తున్నారుగా. ఇంత ఆయన ఎందుకు ఇస్తాడు అసలు? ఆయన ఈడట ఏమి ఇచ్చాడు ఇంతకు ముందు? అసలు ఎవడు ఇచ్చాడు? అసలు ప్రపంచంలోనే అయిపోతే ఈయన చేసే పనులన్నీనేమో ముందు తరతరాల భవిష్యత్తులకు పనిచేసాయి. ఈయన చేసే ప్రతి పని కూడా ఆయన చేసేది ఏ పూటకు ఆ పూట ఒక 30 మందికి ఇచ్చి 300 మందికి ఇచ్చాను అంటాడు పేపర్. జన్మభూమి కమిటీలు చూశారు, వాలంటీర్ వ్యవస్థ చూశారు, ఈ రెండింటిలో ఏది బాగుంది? వాలంటీర్లకు ఏమండి బ్రహ్మాండంగా మనకు అసలు ఏది కావాలన్నా అసలు మనం ఇదివరకు మండలం ఆఫీసుకు పోయి తిరగలేక సచ్చేవాళ్ళం. మరి వాలంటీర్లు తీసేయండి, వాళ్ళ వల్ల మహిళలు కిడ్నాప్ అయిపోతున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. ఎన్ని వారికి వారికి అంటవే కానీ పాపంతో, లేకపోతే వాలంటీర్లు లేకపోతే ఇలా ఇటు పోకుండా పని అయిపోతుంది. ఇంటికాడే బ్రహ్మాండంగా ఊళ్ళో వచ్చిపోతున్నారు. ఏది కావాలన్నా ఆధార్ కార్డు, ఏది కావాలన్నా ఫ్యామిలీ సర్టిఫికేటు ఎమ్మటే ఇస్తున్నారు, ఎమ్మటే ఇస్తున్నారు, డబ్బులు ఇంటికి తెచ్చిస్తున్నారు. వాలంటీర్లు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు అన్నాడు. సోమరిపోతులు అయ్యేవాళ్ళు ఎడితిరిగి అవుతానే ఉంటారు. సంపాదించుకొని బాగుపడేవాళ్ళు 100కి 70 మంది. రాష్ట్రంలో పాలన అనేది బాగలేదు, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలని లోకేష్ గారు. లోకేష్ గారికి అసలు ఏది సైకిల్గా సైకిల్ పోవాలి ఇది రావాలని అంటాడు ఒకసారి, అది నువ్వు విన్నావా లేదు? అందుకని వాళ్ళన్నీ తీసేయండి. వాళ్ళ ముగ్గురు కాదు 30 మంది కలిసిన, 30 మంది కలిసిన వాళ్ళు ఏమి చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసేవాడు నీ ప్రపంచంలోనే ఉండడు. మీరే ఆలోచించండి, ఏరే అమెరికా ఏరే రాష్ట్రాలు 50 రాష్ట్రాలు ఉన్నాయి, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఇస్తారా వాళ్ళు? ఎవరు ఇరు? అభివృద్ధి దేశం ఎంత చెందిందో ఇప్పుడు తెలియదు నీకు. ఇప్పుడు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, అన్ని ఊళ్ళు మళ్ళీ కట్టి మళ్ళీ తయారైనవి మాటల. అసలు 30 అసలు ఏది అన్నిటికీ అడ్డం పోతారు వాళ్ళు, ఏది ఇచ్చినా అడ్డం పోతారు. ఇప్పుడు చంద్రబాబు ఇన్నేళ్ల బట్టి ముఖ్యమంత్రి చేశాడు, రాజశేఖర రెడ్డి కూడా 500 కేసులు పెట్టాడు, ఒక అరగంట జైలుకు పోయాడు ఆయన. మరి ఎందుకు బాధ? మరి ఈయన 3 లక్షల కోట్లు జనానికి పంచుతున్నాడు. ఆయన పంచకుండా ఎవరికి ఇస్తున్నాడు? వాళ్ళకి ఇస్తున్నాడు జైలుకి పోకుండా. ఓ సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి, లాయర్లకి, మంచి మంచి కంపెనీలకి, నారాయణ, చైతన్య, ఈ స్కూల్ వాళ్ళు వాళ్ళందరూ, మరి వాళ్ళు వాళ్ళే ఎలక్షన్కి మళ్ళీ 1000 రూపాయలు తీయడు. సరే తీపోయి తీపోయాడు, దోసుకుంటే దోసుకున్నాడు. పేదల స్థలాలు ఇక్కడ ఇవ్వడం వల్ల అభివృద్ధి అనేది ఆగిపోయింది. అసలు నీకు ఇంతకుముందు ఏముంది? చెట్లే కదా, ఇప్పుడు చెట్లే కదా రాజధాని అయినా. రేపు మొత్తం 200 లక్షల మంది వస్తారు ఇల్లు. మరి ఏముంది ఇల్లు తయారు కాగానే మొత్తం వచ్చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారుగా. 2 లక్షల మంది వచ్చే జనసంచారం వచ్చి ఆటోమేటిక్ రేట్లు పెరుగు. అంటే ఆ స్థలం అనేది సమాధి కూడా సరిపోదు అంటున్నారు టీడీపీ వాళ్ళు. సమాధి అంటే సమాధి అంత సమాధి కట్టుకుంటాడే ఏంది ఆయన? అంత అల్లాడు మీరు సెంట్లో కట్టుకుంటారా? సెంట్లో చాలా మందిని పూడి చేయొచ్చు. అది కాదు సెంట్లో సెంటు సమాధి, అసలు సమాధి కాదు. నువ్వు దీనికి పోవడానికి కూడా ఇవ్వలేదుగా, 2 గజాలు కూడా ఇవ్వలేదు. నువ్వు 14 ఏళ్ళు చేసి ఏమైనా ఇచ్చారా? మరి ఏమి ఇవ్వకుండా మరి నీకు దేనికి సరిపోయింది? అనకేం చేస్తాడు చెంటు? అసలు నీకు పల్లెటూళ్ళు చెంటు నాది ఇచ్చాడు, ఏడ చెంటు ఇస్తున్నాడు. ఏడ చెంటు అంటే రేపు కట్టి పెడితే 15 లక్షల రూపాయలు వచ్చేది. మొత్తం తీసి పడేస్తామంటున్నారు వాళ్ళు. ఎవరి సేవల్లో కడతారు మీరు? పడేస్తాం అంటున్నారు. ఏం తీసే వాళ్ళు ఉంటేనే కాదు తీసేయడానికి. వాళ్ళు ఈ వంతున ఒకటండి, ఇన్ని పనులు చేసేవాడు ఎవడు ఉండడు. నా ఇంటికి 1 లక్ష 2 లక్షలు వస్తున్నాయి, నేను పాగొట్టుకుంటానా? చంద్రబాబు నమ్ముతారా? మునుపు 85 వేల కోట్లు రైతులు రుణాలని రద్దు చేస్తా అన్నాడు మనిషికి 60 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు కేజీ బంగారం పెట్టుకొని తీసేస్తా అన్నాడు. అసలు ఎవరు పిల్లలు కూడా నమ్మరా? నా పిల్లలు కూడా కేజీ బంగారం ఇస్తా అన్నా నమ్మరా? సీను పోయింది. మునుపు ఏం చేశాడంటే 2 సంవత్సరాల ముందు నుంచి మీటింగులు పెట్టి దేశం మీద నన్ను నమ్మండి, నేను మారా. ఈ రుణాలు మొత్తం రద్దు ఈ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదు, రేపు నేను కోటీశ్వరులు చేస్తాను పేదలందరినీ చంద్రబాబు గారు బలంగా అంటున్నారు.
కోటేశ్వరం చేస్తా అంటాడు ఒక్కొక్కరు. ఏ కోటేశ్వరులు ఎటు దూకాల్సిందే వీళ్ళందరూ పోయాక కోటి ఏ కోటేశ్వరులు చేస్తారు. ఆయన చేసినప్పుడే చేయలేదుగా, ఇస్తా అని వేయలేదుగా, ఇస్తా అని అయిపోతే ఇప్పుడు ఎవరు నమ్ముతాడండి? ఒకసారి నమ్మేది ఎవరినైనా చివరి ఛాన్స్ అని అడుగుతున్నాడు. చివరి మునుపు కూడా అన్నాడు నన్ను నమ్మను, నేను మారాను రైతు పక్షాన్ని నేను అని మునుపు కూడా అని మీరు వడ్డీ బ్యాంకులు కట్టకాకుండా నిజంగా తీసేస్తాడు అనుకున్నారు. 2 సంవత్సరాలు బట్టి 3 సంవత్సరాలు బట్టి రుణాలు కట్టలా అంటే ఇప్పుడు తీసేస్తాను, ఇంటింటికి ఒక జాబ్ ఇస్తాను, కిలో బంగారం అని పెట్టుకుని బ్యాంకుల్లో మొత్తం తీపిస్తాను అంటున్నాడు. జాబ్ ఇస్తాడు, ఏరే జాబులు లేక ఈయన ఈయనే 250,000 ప్రత్యేకంగా ఇవన్నీ పెట్టి తయారు చేసి జాబులు ఏడ తెచ్చిస్తాడు. ఏడండి జాబులు, ఏ గవర్నమెంట్ ఇచ్చింది జాబులు? మామూలుగా ఎన్ని తక్కువైనాయో ఎన్నో అవి ఎన్నో ఎత్తుంటారు ఆట. అంతేగాని ఏరే జాబులు కావాలంటే ప్రత్యేకం కల్పించుకోవాలి. ఇప్పుడు ఓడరేవు అటు అన్ని ఇవన్నీ కడుతున్నాడు. ఓడరేవులు ఒక్కొక్క ఓడరేవులు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ నెల్లూరు ఇటువన్నీ వచ్చినాయి కడుతున్నారు. ఒక్కొక్క దాంట్లో 1,000 మంది 2,000 మంది 10,000 మంది దాని ఫ్యాక్టరీ కెపాసిటీని బట్టి అసలు 30 సంవత్సరాలు సరిపోను. 2.5 యూనిట్ కరెంటు, 2.5 యూనిట్ 2.5కి కొని వదిలిపెట్టాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు సరిపోను, ఎవరు పెంచడానికి ఇల్లేదు. అదే చంద్రబాబు ఉండేది 7.5 కొనేవాడు, యూనిట్ 7.5 కొని వాళ్ళకి 2 ఇచ్చేవాడు. అసలు ఎన్నన్నా రానియండి, అసలు బీజేపీకి ఏమన్నా పొందా లేదో వారికి తోడుగా ఏదో దావటమే కానీ బీజేపీకి ఏమంటారు? అసలు బీజేపీ ఇస్తానని ఏ ఇస్తాకపోతే ఆయనకేముంది? మరి జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, పవన్ కళ్యాణ్ కంటే మునుపు అంటే ఏదో 2 కూడా రాలేదు కానీ ఈ తడవ ఏడన్నా వస్తే 2-3 వస్తాయి. 2-3 వస్తాయి ఎందుకంటే మా నాన్న అన్యాయం చే ఆళ్ళు పాపం ఉన్న కాపులు మనాడు అనేవాడు ఒకడు వచ్చాడు ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆదుర్త పడుతున్నారు. ఆయన 15 ఏళ్ళ బట్టి ఏం చేశాడు? ఎప్పుడో వస్తాడు మెరుపు తేగాలి ఒకసారి. ఇప్పుడు ముఖ్యమంత్రిని చేద్దాం నేను అనుకున్నాడు, 15 సంవత్సరాలు అవుతుంది ఆయన పార్టీ పెట్టి, అప్పుడాళ్ళు బట్టి ఎప్పుడు కూడా జనంలో తిరుగుతా నేను అది చేస్తా ఇది చేస్తా లేదా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసింది అప్పుడు అవన్నీ చేయలే. మరి ప్రశ్నించాలి అప్పుడు ఏది నువ్వు ఇట్లా ఘోషలు ఒప్ప తీసుకొడతా అన్నాడు. చెప్పిన చేయకపోతే ఘోషలు ఒప్ప తీసుకొడతా అన్నాడు ఎమ్మెల్యేలు. ఏది అసలు 5 ఏళ్ళు చెప్తే ఏది పవన్ కళ్యాణ్ గెలిస్తేనా ఉప్ప తీసి ఆయన ఎడిదిరి కొడతాడు ఉప్ప తీసే కొడతాడు. అది కాదు ఎవడే ఓట్లు వేసేది అసలు ఎవడరన్నా నాపేది అంటాడు. ఎవడు ఆపుతాడు నిన్ను? నువ్వు అసెంబ్లీ పోకుండా ఎవడరన్నా నాపేది అంటాడు స్టేజ్ మీద ఎవరు ఆపుతారు అసలు ఆయన్ని? గెలిస్తే పోతుంది అసెంబ్లీకి, ఇంటికాడే ఉంటాడా? మునుపు ఒకటి గెలిచాడు ఆయన రమ్మంటే రాలా అసెంబ్లీకి వచ్చాడు కదా. అసలు ఎవడు ఆపుతాడు? ఎవడు ఆపేది మంచిది నేను చూస్తాను అంటాడు. ఏది ఎవడాపుతాడు? ఎవడు ఆపలేడు. కాబట్టి వీళ్ళు ఏమి లేదండి. ఆయన ఇదివరకు ప్యాకేజీ అంటున్నారు, మరి ఇప్పుడు అటు కాసేపు అంటున్నాడు, బీజేపీ కాసేపు ఇటు అంటున్నాడు. నన్ను సొంతంగా నేను ముఖ్యమంత్రిని అంతకుముందు నేను యాడ్ చేస్తాను ముఖ్యమంత్రిని అనేవాడు మీటింగ్లో పోటకోడు చెబుతాడు. ఏంది ఇప్పుడు అయినా నేను ముఖ్యమంత్రిని చేయడం అన్ని సీట్లు కావద్దాం మనకి, మనకు అంత బలం ఏడుంది అనేవాడు ఒక తడవ. ఒక తడవ నన్ను ఒకసారి చేయండి, 2 తడవలు చేయమంటున్నాడు. ఇప్పుడు ఒక తడవ కాదు, 2 తడవలు చేయండి మంచి నేను ఎంత మారుతానా అంటున్నాడు. ఏది మార్చేది? ఆయన ఏదో వచ్చాడు, ఏదో డబ్బులు ఇస్తున్నారేమో చెప్పలేము మనం అది నిజమని. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు మాత్రం హీరో. అది తిరిగే ఉందండి.